గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఫస్ట్రేటెడ్ ట్రోల్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్. నేను మొన్న కూడా ప్రస్తావించా, ఇదిగో రా సిటీలో ఈ ఫ్లైఓవర్ వేసాం, లేకపోతే ఇది కడుతున్నాం, ఇంతకుముందు ఇన్ని ఫ్లైఓవర్లోనే మేము వచ్చాక ఇన్ని కట్టాం, హైటెక్ సిటీలో ఈ సెక్యూరిటీ వింగ్ ఇట్లా ఏర్పాటు చేసాం, లేదంటే కనుక నీళ్లకు సంబంధించి ఇదివరకు అయితే 4 రోజులకు వచ్చేది, మేము వచ్చాక 2 రోజులకి ఇచ్చాం, నెక్స్ట్ ట్రిప్ ఇంకా 1 రోజుకి ఇద్దాం అనుకుంటున్నాం, రోడ్లు ఇదివరకు ఇంత వేసాం ఇప్పుడు ఇంత వేసాం, ఇవి పాజిటివ్ ప్రొజెక్షన్. ఎందుకు వాటిలోనే జనం చూస్తారు. అట్లాగే కరోనా సందర్భంలో ఇంతమందికి భోజనం పెట్టాం, భోజనాలు పెట్టారు, రోడ్ల మీద పెట్టారు, కాబట్టి జనాలు రోడ్ల మీదకి రానిలేదు, రోడ్ల మీద ఉండే వాళ్ళకి వరకు తినగలిగారు తప్పించి మిగతా ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదు. మేము ఈ ఏర్పాట్లు చేసాం, అట్లాగే ట్రీట్మెంట్లు ఎక్కడెక్కడ ఇచ్చాం, లేదు ఈ ప్రాంతాల్లో ఇంతమందికి వైద్య సేవలు ఉచితంగా ఇచ్చాం, వైద్య పరీక్షలు ఇచ్చాం, ఇట్లా చెప్పడం మానేసి సంజయ్ అని తీసేశారు కాసేపు, అట్లాగే సంజయ్ని వెనక్కి పొమ్మన్నారు కాసేపు, రాజాసింగ్కి వీళ్ళకి గొడవలు వస్తుంది కాసేపు, లేటెస్ట్గా డీకే అరుణ్ అని అర్జెంటుగా ధమ్కీ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ సమక్షంలో డీకే అరుణ్ వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరుతోంది. ఆవిడ మళ్ళీ అర్జెంటుగా రోడ్డు మీదకి వచ్చేసి అంత సీన్ లేదు, కాంగ్రెస్ ఆల్రెడీ మునిగిపోతున్న నావలో నేను ఎందుకు ప్రయాణిస్తానని చెప్పడం. అంత అవసరం ఏంటి ఇప్పుడు? ఈ నాయకులు పార్టీలు మారిపోతారు, లేకపోతే పార్టీ నుండి సస్పెండ్ అవుతారు, ఏమన్నా అవసరమా? మాటకి మాట చెప్తున్నారు, బాగుంది, మంచి పాయింట్. బీజేపీ ఒక పాయింట్ రైజ్ చేస్తే టీఆర్ఎస్ ఇంకో పాయింట్ దానికి ఆన్సర్ చేస్తుంది, లేదా ఎదురుదాడి చేస్తుంది. తిట్లు బూతులు పక్కన పెట్టి జరిగేది జరిగింది, జరగబోయేది ప్రజలలో కన్విన్సింగ్గా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సరే ఈ దఫా అయితే ఎడ్యుకేటెడ్ కూడా బయటకు వస్తారేమో అనిపిస్తోంది ఓల్డ్ సిటీ ఈ వ్యవహారాల నేపథ్యంలో. ఆ ఎడ్యుకేటెడ్ని ఎడ్యుకేట్ చేయటం అనేది ముఖ్యం. ఏం జరుగుతుంది, తిట్ల ద్వారా ఎడ్యుకేటెడ్ ఏం మారతారనుకోవడం భ్రమ, కాబట్టి ఆ రూట్లో వెళ్తారు లేదా చూద్దాం.